சொன்னாங்க, ஃபர்ஸ்ட் இஃப் யூ டூ 100 திங்ஸ் இன் தட் வி டூ 99 திங்ஸ் ரைட். ஆ ஒக்க தப்பு ஒக்கட்டே கனிப்பிஸ்துது. ஆ 99 கனிப்பிச்சவா கனிப்பிஸ்தாயா கனிப்பியவா అనే ఒక చిన్న డౌట్ వచ్చింది మాకు. ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. అంటే ఇన్ లైఫ్ సక్సెస్ఫుల్ గా ఉండాలంటే ఆ తప్పులు కనపడి ఆ తప్పులు కరెక్ట్ చేస్తేనే బెటర్ అవుతాం. చిన్న మా నాన్నకి అలాగనే ఉండేది. రోజంతా పని చేస్తే ఆ ఒక్క పని చేయకపోతే అది ఒక్కటే రే అది చేయలేదు ఏంటో అడుగు, అన్నీ చేస్తే నీ చేయలేదు కదా అంటే. సో ఓన్లీ దెన్ అది ఇట్స్ అ గుడ్ స్కిల్ టు హ్యావ్. అది డిఎన్ఏ నుంచి వచ్చింది. డిఎన్ఏ నుంచి వచ్చింది. ఇట్స్ అ గుడ్ స్కిల్ టు హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్స్ నాట్ గోయింగ్ రాంగ్. వాట్స్ గోయింగ్ రైట్ దాని గురించి బాగా చెప్తానే ఉంటే అది ఇట్స్ నాట్ ఇన్ ద డిఎన్ఏ టు కీప్ ఆన్ ప్రేజింగ్ పీపుల్. ఎక్సైట్మెంట్ అలాంటి మామూలు ఉంటాను అప్పుడు. ఓకే బట్ ఇప్పుడు కొంచెం 30 ఇయర్స్ అయిపోయింది కదా, ఇప్పుడు కూడా మరి ట్రై చేస్తున్నాను. ట్రై చేస్తే చైతన్ ఇవి బాగా యాక్ట్ చేసామంటే అంటే దిష్టి వచ్చేస్తుందేమో అనే భయం. అంటే మళ్ళీ పెద్ద సీరియస్ తీసుకోరు. ఐ హ్యాడ్ దట్ ఫియర్ ఆల్వేస్ దట్ యూ కీప్ ప్రేజింగ్ పీపుల్ దే వోంట్ వర్క్ వెల్. అంటే టిల్ రీసెంట్ టైమ్స్ ఇప్పుడు ఆల్ దీస్ మోడ బాగా చేసావంటే బాగా చేసాం కదా తర్వాత పని చేయడేమో అని భయం. సో ఏముంది అలవాటు అయిపోయింది ఇప్పుడు అలాంటి కమెంట్స్తోనే అలవాటు అయిపోయింది. నేను గట్టిపడిపోయాను. సో ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ సమ్ యునో గుడ్ కాంప్లిమెంట్స్ ఇట్స్ ఓకే ఫైన్. అదర్ ప్రొడ్యూసర్స్ ఆర్ దేర్ నాట్ బట్ దేర్ ఇస్ సమ్ ట్రూత్ ఇన్ దట్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇట్స్ బెటర్ టు లుక్ ఎట్ యువర్ యునో ఫాల్ట్స్ అండ్ యునో కీప్ ఆన్ థింగ్. సీ ఎర్లీ డేస్లో హిందీ సినిమాలు కూడా చేసేవాళ్ళం. అప్పుడు వాళ్ళు ఎవ్రీ షాట్కి ఫ్యాంటాస్టిక్ సూపర్ అవుట్ స్టాండింగ్ అనేవాళ్ళు. నాకేంటి ఊరికే ఫ్యాంటాస్టిక్ సూపర్ అవుట్ స్టాండింగ్ అంటున్నారు, రష్ చూస్తాం సూపర్ సురేష్ వాట్ అ మూవీ అది ఇది అంటారు. అంత గొప్పగా లేదండి, బాగానే ఉందండి, అది అంత పెద్ద లేదన్నా కూడా. బట్ నౌ ఐ రియలైజ్ అలా బతుకుతూ ఉంటేనే ఇట్స్ గుడ్. బట్ ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది, ఇప్పుడు టక్కన్ చేంజ్ అయిపోయి డైలీ సూపర్ బాబీ బాగా చేసావు వెంకటేష్ బాగా చేసావు అని చెప్పలేం కదా, బాగానే ఉంది ముందు కానీ కానీ పని కానీ. చిన్నంతోనే సినిమా అంటే నాతో పెద్దంత నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు మీతో. సో చిన్నంతో చేస్తున్నప్పుడు యుడ్ బి ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ అబౌట్ ద ఫిల్మ్ కానీ అది కథ నుంచి కానీ. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, సో ఇట్స్ లైక్ డబుల్ ప్రెషరా? వాజ్ దట్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మ్, వాజ్ దట్ దేర్ ఫర్ యూ? అంటే ఇందాకే ఎవరికో చెప్తా ఉన్నాను, నాకు కూడా 35 ఇయర్స్ అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి. దట్ ఐ స్టార్ట్ నేను సినిమాలు తీయటం 1982 నుంచి ఇప్పుడు దాకా 35 ఇయర్స్, 37 ఇయర్స్ అయిపోయినాయి. బయట వాళ్ళు సరే వాళ్ళు బ్యాడ్గా తీశారు పర్వాలేదు, నేను వెంకటేష్తో బాగా తీయకపోతే ఏంటి? సో విత్ దట్ ఫియర్ ఇట్ సెల్ఫ్ ఐ యూస్ టు కీప్ లివింగ్. అంటే హిట్స్ ఫ్లాప్స్ అవుతాయి. నాకు ఒకసారి జావేద్ సాబ్ చెప్పారు, సురేష్ బాబు యువర్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ యూ డోంట్ నో హౌ టు టేక్ ఫెయిలియర్ ఇన్ లైఫ్ బికాస్ యువర్ సో వరిడ్ అబౌట్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్ దట్ యువ్ నాట్ సీన్ ఫెయిలియర్. దట్స్ వై 95% ఆఫ్ మై ఫిల్మ్స్ హెవ్ డన్ గాడ్స్ గ్రేస్ బాగానే ఆడిని, లేకపోతే ముందే వదిలేస్తాయి, ఇది పోతుందంటే ఇక దాన్ని త్రో అవుట్, దట్స్ ఆల్, డోంట్ ఈవెన్ గో ఫార్వర్డ్. ఆ భయంతో బతికేటప్పుడు వన్ ఆఫ్ ద రీజన్స్ అది కంటిన్యూడ్ ఫర్ అ లాంగ్ టైం. వెంకటేష్ స్టార్ అయ్యాడు, సూపర్ స్టార్ అయ్యారు, మళ్ళీ ఏమైనా సినిమాలు బాగా ఆడిపోతే నెక్స్ట్ సినిమా మనం బాగా ఆడించాలి ఒక భయం. దెన్ నీతో సినిమా తీకపోవటానికి కూడా కారణం అది. అంటే కెన్ ఐ మేక్ అ ఫిల్మ్ విచ్ విల్ రన్? వీడికి అసలు యాక్టింగ్ వచ్చా రాదా? వాళ్ళు తీసారు, థ్యాంక్స్ రాజమౌళికి, వీళ్ళందరికి థ్యాంక్స్. సో దట్ ఫియర్ ఇస్ దేర్. నౌ ఐమ్ మేకింగ్ అ ఫిల్మ్ విత్ వెంకటేష్ అండ్ చైతన్య, ఫస్ట్ టైం విత్ చైతన్య. చైతన్యతో సోలో సినిమా ఇంకా తీలా, ఇప్పుడు ఇద్దరితో కలిపి తీస్తున్నాను. ఇప్పుడు ఇద్దరిది నార్మల్గా ఒక డబుల్ హీరో సినిమా తీస్తుంటే ఇద్దరికి ఈక్వల్గా ఉందా లేదా? ఒక నాకు మై సెకండ్ ఫిల్మ్ అంటే ఇన్ యాక్టివ్ శోభన్ బాబు కృష్ణతోటి ముందడుగు తీసాం, రిలేటివ్లీ వెల్ బ్యాలెన్స్డ్ ఫిల్మ్. కానీ ఆ రోజుల్లోనే దోద ఫిల్మ్ శోభన్ బాబు కృష్ణ ఫిల్మ్, శోభన్ బాబు పాట వచ్చినప్పుడు కృష్ణ ఫ్యాన్స్ వెళ్ళిపోవటం, కృష్ణ ఫ్యాన్స్ వచ్చినప్పుడు శోభన్ బాబు ఫ్యాన్స్ వెళ్ళిపోవటం, ఇలా చేస్తూ ఉంటారు. ఫ్యాన్ వార్స్ అప్పుడు బాగా ఎక్కువ, అక్కడ పాడేస్తారు, ఇక్కడ పాడేస్తారు, ఇక్కడ చింపేస్తారు, అక్కడ చింపేస్తారు. ఇండస్ట్రీ వాజ్ లైక్ దట్. బట్ దట్ వాజ్ నాట్ మై ఫియర్ బికాస్ ఎప్పుడు కథకే ఇంపార్టెన్స్, ఈ కథకి వీళ్ళిద్దరు కావాలి, ఈ సినిమా వీళ్ళిద్దరు కాకపోతే సినిమానే లేదు. సో ఇప్పుడు ఈ సినిమా బాగా ఆడాలి, బాగా ఆడిపోతే ఎక్కిరిస్తారేమో అనే భయం. దా భయం కన్నా నాట్ దట్ ఎనీథింగ్ ఎల్స్ ఇస్ దేర్. సో దట్ విల్ బి ద ఫియర్. అది పోగొట్టాలని ఉంటుంది కానీ పోవటంలా.
ఇప్పుడు నాకు ఈ సినిమా కథ ఫుల్గా తెలియదు, బిట్లు బిట్లు తెలుసు, కానీ ఒకటి మాత్రం అర్థమవుతుంది, ఏదో జ్యోతిష్యం, ఏదో సైన్స్, ఏదో సర్కిల్ ఉంది, లైఫ్ ఇస్ అ సర్కిల్ అలాంటిది ఏదో ఉంది. వాట్ జాతకం అనేది మీరు పర్సనల్గా ఎంతమంది నమ్ముతారు? ఆల్ ఆఫ్ యూ, దిస్ ఇస్ క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ యూ. జాతకం, astrology, zodiac signs, whatever it is, in I respect it, but I don't really go by it. Like, I don't follow my life according to it. Nana, you. See, no. To me, jatakam or vastu, there are two things that you try to follow when things don't go well in your life. When something is going wrong, you think you've done everything right. Kani, enduku ila jarugutundi? మన ఇల్లు ఏమైనా సరిగ్గా కట్టుకోలేదా అనే ఒక భయం, అక్కడ చిన్న పంచ దింపుతాం, అది సక్సెస్ వస్తుంది, ఇక అదే నిజం అని ఒక భయంతో మిగిలిపోతాం. దట్స్ వాట్ ఇన్ దిస్ ఫిలిం ఇస్ ఆల్సో సంథింగ్ లైక్ దట్. వెదర్ జాతకం ఇస్ దేర్ ఆర్ నాట్ దేర్, ఐఎమ్ నాట్ స్మార్ట్ ఇనఫ్ టు టెల్ వెదర్ దట్స్ ట్రూ ఆర్ ఫాల్స్, అండ్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ద డిస్కషన్. బట్ ద స్టోరీ దట్ బాబీ రోట్ ఆర్ వాట్ వీ వాంట్ టు టెల్ ఇస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, యూ లివ్ యువర్ లైఫ్ పాజిటివ్లీ, యూర్ లివ్ యువర్ లైఫ్, you have a proper will to do things, sooner or later you will get success is what we want to tell people in this film also, and that's what I also think is the reality. Nice. For everything there is a way that you put the questions and answers and you start sorting it out, whether it is your game, whether it is your problem, anything, then you'll sort of get into this thing. But these are like quick tricks, this week's trick, that week's trick. But finally, you go into the fundamentals and do something fundamentally right, you'll be right. So now tell me about the fun stuff in this movie. Ed Bobby, Chaitanya Chinnana Thagistu, and Neen Eppudanna Naa Love Story Chinnana Convince Cheyalante, Adhe Same Format Lo Thagese Tapak Tapak Adhe Flow Lo Cheppestanu Fix Ayyanu. Cheppu, how was it shooting all of that with them? Yeah, fun anedi chaala key role ee cinema lo. మోస్ట్లీ చైతన్య గారి అండ్ వెంకటేష్ గారి కాంబినేషన్లో సీన్స్ అన్నీ కూడా హిలేరియస్గా, ఎమోషన్ ఎంత బాగా వచ్చిందో, ఫన్ కూడా అలానే వచ్చింది. మోర్ వీళ్ళిద్దరు ఎలా అయితే ఉందో అలానే వెంకటేష్ గారికి రాశికి మధ్య ఫన్ చూడాలి, పాయల్ అండ్ చైతూది ఫన్ చూడాలి, నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఫన్ విషయానికి వస్తే సెట్స్లో వెంకటేష్ గారి తర్వాత మా అందరి టైం చేస్తూ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ పెరిగి బడ్జెట్ పెరగడానికి కారణం రాశి. సీరియస్గా ఎమోషన్ సీన్ జరుగుతుంటే కూడా చేయని నవ్వించి టైం మొత్తం తీసేసుకుంటే సార్, ఇప్పుడు దాకా ఈ సీరియస్ చెప్పలేదు సార్. వాట్ ఈస్ దిస్? This is the reason for the delay for release? And once she starts, she can't stop. Yeah. Continuous. No, I'll stop now. So you are a prankster on set? Are you the prankster on set? Because I know this one's not. Not really. Not really, no. అలా ప్రాంక్స్టర్స్ లేరు, ప్రాంక్స్టర్స్ లేరు, అంటే మీరు నింగ ప్రాంక్స్టర్స్ దగ్గర ఉంటారు. హెడ్ మాస్టర్ పనిష్మెంట్ ఇస్తారు, హెడ్ మాస్టర్ పనిష్మెంట్ ఇస్తారు, కంగారులు తిరుగుతూ ఉంటారు.